బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసును బలహీనం చేయడానికి ఓ లెక్క, తప్పించడానికి మరో లెక్క. సెటిల్మెంట్ అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఇది హైదరాబాద్ సిపిఎస్ కేంద్రంగా జరుగుతున్న అవినీతి దంద. ఏదైనా కష్టం వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తాం. ఇప్పుడు అదే పోలీస్ శాఖ అవినీతికి అడ్డగా మారిందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మొన్న ఉమామహేశ్వరరావు, నిన్న ఇన్స్పెక్టర్ సుధాకర్ పట్టుబడిన ఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సిసిఎస్ లో లంచం తీసుకుంటూ ఎవరో ఒకరు ఏసీబీకి చిక్కడం సంచలనంగా మారుతోంది. పోలీస్ శాఖలో 100 కోట్ల స్కామ్ కేసు ఫైల్స్ మిస్ అవుతున్నాయని విమర్శలొస్తున్నాయి. ఏసీపీ ఉమామహేశ్వరరావు విచారణలో ఎన్నో సంచలన విషయాలు బయటపడ్డాయి. అల్వాల్ ఏరియాలో దొరికిన 30 లక్షలు ఓ ఎస్పీ స్థాయి అధికారికి చెందినవిగా గుర్తించారు. ధనవంతులున్న ఏరియాలో డీసీపీగా చేయడం, కేసులను ఇక్కడి నుండి హైదరాబాద్ సిసిఎస్కి వెళ్లడం, ఇలా రాయబారం నడిపించడం లాంటివి ఎన్నో జరిగాయని పోలీసుల విచారణలో తేలింది. అధికారుల చేతులకు మట్టి అంటకుండానే కోట్లాది రూపాయలు వస్తుండటంతో ఆర్థిక నేరాలను పట్టించుకోలేదు. కంపెనీల్లో జరిగే మోసాలు, కస్టమర్స్ని మోసం చేసిన వ్యవహారాల్లో భారీగా ముడుపులు ముట్టాయని సమాచారం. అందులో భాగంగానే సిసిఎస్లో లంచం కామన్గా మారిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన రియల్ మాఫియా ఆగడాలను, ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన 100,000 కోట్ల స్కాముల్లో అధికారుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. సెటిల్మెంట్లకు అడ్డాగా ఏసీపీలు, సీఐలు వ్యవహరించడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పసిగట్టింది. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని పోలీస్ శాఖను హెచ్చరిస్తోంది. పోలీస్ శాఖను ప్రక్షాళన చేసే దిశగా రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రజలతో సంబంధం ఉండే డిపార్ట్మెంట్లపై ఫోకస్ పెట్టింది. మరింత సమాచారం మా ప్రతినిధి రానా ప్రతాప్ లైవ్ లో అందిస్తారు. రానా, పోలీస్ శాఖ అవినీతికి అడ్డగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొన్న ఉమామహేశ్వరరావు, ఈరోజు సుధాకర్, అసలేం జరుగుతోంది పోలీస్ శాఖలో? సిసిఎస్లో గత నెల రోజుల నుంచి కూడా అనేక కీలకమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇద్దరు అవినీతి చేసినటువంటి ఆఫీసర్స్ ఏసీపీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుపడడం అనేది ఒక సంచలనంగా మారింది. ముఖ్యంగా ఏసీపీ అధికారులు పూర్తి స్థాయిలో వారిపైన ఎంక్వైరీ చేసిన తర్వాత అనేకమైనటువంటి సంచలన విషయాలు అనేది బయటకు పడినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే సిసిఎస్లో ఏసీపీగా పనిచేసినటువంటి ఉమామహేశ్వరరావు ఏకంగా ఒక డీసీపీకి బినామీగా పనిచేస్తున్నాడంటూ కూడా విచారణలో తెలియనటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అనేక రకాలుగా ఇప్పటికే ఆయన ఇట్లు డబ్బులు తీసుకున్నాడు, దాంతోపాటు ఫ్లాట్లు కూడా సంపాదించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఆర్థికంగా కూడా పూర్తి స్థాయిలో స్థిరపడినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అనేక కేసుల్లో కూడా వారి పేరు లేఖనం చేయడము, వాళ్ళ ఫైల్స్ను మాయం చేయడం కానీ, లేకపోతే ఎవరైతే నేరం చేసినటువంటి వ్యక్తి యొక్క పాత్ర అనేది లేకుండా దాంట్లో చేయడం వల్ల భారీ ఎత్తున ముడుపులు తీసుకుని అప్పుడు ఆయన పట్టుబడినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పుడు తాజాగా సుధాకర్ ఉదంతం, సుధాకర్ ఏకంగా 17 లక్షల రూపాయలు లంచం అడిగి దాంట్లో 5 లక్షలు అప్పుడే తీసేసుకొని తర్వాత 3 లక్షలు తీసుకుంటుండగా రెడ్డి అనేది ఇప్పుడు నేను నిలబడ్డాను చూడండి, ఇదే ప్లేస్లో నిన్న రాత్రి బ్యాగ్తో పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ పోలీసులు పట్టుబడినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇప్పుడు నేను నా వెనకాలన్నటువంటి సీసీఎస్ నేను చూపిస్తాను. ఎందుకంటే గత నెల రోజుల నుంచి అనేకమైనటువంటి ఆరోపణలు అనేది వినిపిస్తూనే ఉన్నాయి. చాలామంది ఈ డిపార్ట్మెంట్లోకి రావడం కోసం చాలా వరకు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎందుకంటే అవినీతి చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనేది కూడా చాలామంది చూపిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఎప్పుడైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో, రేవంత్ రెడ్డి సర్కార్ రావగానే మెయిన్ డిపార్ట్మెంట్లో అవినీతి చేస్తున్నటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, వారినంతా ఏరి పారేయాలనే ఉద్దేశంతో కూడా ఆయన కృత నిశ్చయితంతో నాడు దాని దగ్గరికే చర్యలు